బోధన్ నియోజకవర్గం సర్పంచుల సంఘం ద్వారా 4 మండలాల్లోని పంచాయతీల నుండి వారి సమస్యలు వినవించుకోవడానికి కలెక్టర్ను కలిశారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, ఒక ట్రాలీ, ఒక ట్యాంకర్ మరియు ట్రాక్టర్కు ముందు భాగంలో బ్లేడ్ ఉన్నాయి. ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం ద్వారానే వేతనాలు ఇవ్వాలన్నారు. పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి 8,500 వేతనం చెల్లించేందుకు మంజూరు చేసినారు. కానీ గ్రామ సర్పంచ్ల గౌరవ వేతనం మాత్రం 5,000 ఉన్నది. వాటిని కూడా ఆలోచించి గౌరవ వేతనం పెంచాలని వాళ్ళు డిమాండ్ చేశారు. గ్రామ వీధి దీపాల బిల్లులు, నీటి సరఫరా బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు. ప్రతి వార్త ప్రజల పక్షం, ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.